ఇవాల ఎట్లయిపోయిందంటే తెలంగాణలో బై ఎలక్షన్లు వచ్చినప్పుడు తాగబోయించే మీద ఉన్న శ్రద్ధ, డబ్బులు పంచే మీద ఉన్న శ్రద్ధ, గెలిచి ఇతర పార్టీలను కథం చేసే శ్రద్ధ ఆయనకు ప్రజల మీద లేదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం లేదు. అందుకనే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, 4 డిమాండ్ చేస్తున్నా. తక్షణమే విద్యార్థులకు ఏ సమస్యలైతే కోరుతున్నారో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అవన్నీ కూడా తక్షణమే చేయాలని, విద్యార్థుల డైట్ ఛార్జెస్ సకాలంలో చెల్లించడానికి చేయడమే కాకుండా నేనే మెను నిర్ణయించిన అని చెప్పిండు. వారి మాట చెప్పాలంటే నేనే వాళ్ళ మెను నిర్ణయించిన అని చెప్పిండు. ఆ మెను ఏందో, ఆ మెను క్వాలిటీ ఏందో, దాంట్లో ఏం ప్రోటీన్ ఉందో, ఏం ఎనర్జీ ఉందో, ఎన్ని ఏం మినరల్స్ ఉన్నాయో, పిల్లలకు గ్రో కావాలంటే ఏం కావాలో, అవి హెల్త్ ఈజ్ వెల్త్ అనే చెప్పిండ్రు. హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పిండ్రు. పిల్లల మీద పెట్టే డబ్బు అది ఎక్స్పెండిచర్ కాదు, ఈ రాష్ట్ర పురోగమనంలో అది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినారు. మీరు పిల్లల మీద పెట్టే డబ్బు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినారు. నీ దండం పెట్టి అడుగుతున్నా, ఈ హైదరాబాద్ నగరంలో మొన్న భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగితే 39 కోట్ల రూపాయలు పెట్టి ఎవరికి బోర్డు దొరకద్దు, ఎవరికి జెండా కట్టద్దు, ఎవరి ఫోటో కనబడద్దు, నా ముఖమే కనబడదు, నా గొప్పతనం కనబడని చెప్పి చెప్పినావు. ఇవాళ ఇది నీ దుస్థితి. ఇవాళ 100 కోట్ల రూపాయలు ప్రజల చెమట డబ్బు, ఇలా 100 కోట్ల రూపాయలు బొంబాయిలో ఉన్న వాళ్ళకు, బీహార్లో ఉన్న వాళ్ళకు, ఢిల్లీలో ఉన్న వాళ్ళకు మీరు ఆడిసిస్తున్నారు. నా గొప్పతనం ఇదని చెప్పి వారిని గురిగింజ తన కింద ఉన్న నలుపునట్టుగా మీరు చేస్తూ ఉన్నారు. దాని మీద దృష్టి పెట్టమని చెప్పుకోరుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఎమ్మెల్యేనే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే మంత్రి కాకపోవచ్చు, కానీ ఎమ్మెల్యే చట్టసభలో భాగమైన విషయం మర్చిపోతున్నారు. ఎమ్మెల్యే చట్టసభలు కూడా ఆనియరు, ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చర్చిస్తే ఇజ్జది పొద్దు కాబట్టి. ఎమ్మెల్యేలు కనీసం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కూడా దరఖాస్తు ఇచ్చే ఆస్కారం లేదు. ఇది మంచిది కాదు కేసీఆర్ గారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మీకు తీరిక లేకపోవచ్చు, కానీ మంత్రులకైనా కనీసం పంపించే ప్రయత్నం చేయండి. నేను చెప్పిన సూచనలను మీరు పాటించి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పంపించుకొని వీటిని తక్షణమే చేయండి. సకాలంలో వాళ్ళకు ట్రంక్ పెట్లు అందియండి, గ్లాస్ ప్లేట్లు అందించండి, వాళ్ళకు సకాలంలో డైట్ చేసి అందించండి, వాళ్ళకు కావాల్సిన టాయిలెట్స్ నిర్మాణం చేయించండి. లేకపోతే మాత్రం ఇవాళ తప్పకుండా వాళ్ళ ఉసురు, ఆ పేద ప్రజల ఉసురు తగలక మానదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీవు ఇలా డే టు డే, నాకు తెలిసి 2014 కంటే పూర్వం ఏ పేరేదనికి వచ్చిందో ఇవాళ 8 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి ఈ దేశంలోనే ఇంత తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోబడ్డ ముఖ్యమంత్రి ఎవరు లేరు, అది మీరు మాత్రమే. అందుకనే తక్షణమే విశ్వవిద్యాలయంలో కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కానీ కావలసిన స్టాఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ స్టాఫ్ను నియామకం చేయమని చెప్పి కోరుతున్నా. ఇవాళ మీరు అన్నీ అంటే అంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేటువంటి పద్ధతి తప్ప దేని మీద నీకు నియంత్రణ లేదు, దేని మీద నీకు నియంత్రణ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల జీవితాలను గాలి కొదిలేసి నీవు మాత్రం గొప్పగా జీవించేటువంటి ఆ వ్యవస్థ తప్ప ఇంకోటి లేదు. దీన్ని వెంటనే పరిష్కరించామని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు డిమాండ్ చేసినప్పుడు నువ్వు పరిష్కరించకపోతే నీ కర్మ నీది, నువ్వు పోయే రోజు వచ్చింది అప్పుడు పోతావు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో కేంద్ర నాయకత్వం ఉంది, రాష్ట్ర నాయకత్వం ఉంది, స్పెషల్గా చేరికలకు కమిటీ కూడా వేసిండు. ఎందుకంటే చేర్చుకుంటప్పుడు జాగ్రత్తగా అందరు చర్చించుకొని చేర్చుకునేటువంటి కమిటీ కూడా వేసింది. ఎందుకు వేసిండ్రు అంటే ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఇది ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి ఇక అల్లకు పోయేటోళ్ళు లేడు, అల్ల నుంచి బయటకు వచ్చేటోళ్ళు ఉంటారు. రెండవది ఏంటంటే దేశవ్యాప్తంగా పదే పదే మేము చెప్తున్నా, వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే వాళ్ళకు బాధ అనిపిస్తాం, కానీ దేశవ్యాప్తంగా కనుమరుగైతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పట్టే అది ప్రజలు చేసిండ్రు ఆల్రెడీ 75 సంవత్సరాల చరిత్రలో. వాళ్ళ విధానాలు కావచ్చు, వాళ్ళ పద్ధతులు కావచ్చు, దేనివలన ప్రజలు తిరస్కరించింది, ఆశకరించింది కాబట్టి ఆ పార్టీ కూడా డే టు డే సింక్ అవుతున్న పార్టీ. ఇక్కడ ఏదో కొత్తగా ఏదో చేద్దామని చెప్పి డాల్బోల్ చేసే ప్రయత్నం చేసిండ్రు, కానీ డాల్బోల్ నడదని చెప్పి ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తాను. కాబట్టి కాంగ్రెస్ పై ఇలా ఇంతకుముందు శ్రావణ్ గారు, దాసు శ్రావణ్ గారు ఏఐసిసి దాకా పోయినటువంటి వ్యక్తి, ఆయన ఎందుకో వారి
వారి పిసిసి అధ్యక్షుల మీద వారి పని విధానం మీద కావచ్చు వారి బిహేవియర్ మీద కావచ్చు వారికి నమ్మకం లేక వారు కూడా రిజైన్ చేసినట్టు చూసినాం తర్వాత మురళీ యాదవ్ గారు మున్సిపల్ చైర్మన్ వాళ్ళ పాలక మండలి అంతకుముందు వాళ్ళ వైఫ్ మున్సిపల్ అది మన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఉండే వాళ్ళు కూడా రాజీనామా చేసినట్టు తెలిసింది వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఇవాళ రాజగోపాల్ గారు ఢిల్లీకి పోయి వారు కూడా జాయిన్ అవుతారని చెప్పి ప్రకటించి ఉన్నారు ఇంకా చాలామంది మేము చెప్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ పార్టీలో కానీ కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐపీఎస్ కొంతమంది వ్యాపారంలో ఉండి కూడా మేము రాజకీయాల్లో వస్తామనేటువంటి వాళ్ళు కూడా అందరి దారి ఒకటే దారి ఉన్నది అందరి చూపు ఒకటే ఉన్నది భారతీయ జనతా పార్టీ వైపు మాత్రమే ఉన్నది మా కన్సల్ట్ చేయకుండా మా కాంటాక్ట్ చేయకుండా ఎవరు కూడా రాజీనామా చేయరు నాకు తెలిసి నేను ఇప్పటిదాకా ఒక మాట చెప్పిన హుజూరాబాద్లో నేను 20 ఏళ్ళు ఆడ 6 సార్లు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా మీకు తెలుసు 2004 నుంచి ఉన్నా మీకు తెలుసు నేను డెవలప్ చేసినా లేదా నేను ప్రజల మధ్యలో ఉన్నానా లేదా అనడానికి తీర్పిచ్చింది వాళ్ళు మొన్ననే అంటే అన్ని రకాల ఆరోపణలన్నీ అన్ని రకాల ఘర్షణలన్నీ కూడా జరిగినాయి నేను మొన్న చెప్పిన కరెంటు పోల్కు కూడా వెళ్ళకుండా కేసీఆర్ బొమ్మ వాళ్ళు చేసిన గొప్ప పని హోర్డింగ్స్ కాదు హోర్డింగ్స్ లేకపోతే ఫ్లెక్సీలు బ్యానర్లు మాత్రమే కాదు దొరికిన ప్రతి దగ్గర బొమ్మ పెట్టి ఇవన్నీ పెట్టినావు ఇవన్నీ తిరస్కరించాను ప్రజలు తూ పో నేను నీ చెల్లని ముఖం నీ అంత అబద్ధాల కోరు నువ్వు నీది ఇక్కడ నడవదు హుజూరాబాద్ అని చెప్పి తిరస్కరించాను తిరస్కరించేది నేను ఎమ్మెల్యే గెలిచిన గెలిచిన తర్వాత ఒక్కనాడు కూడా ఇంతవరకు ఒక రివ్యూ పెడతామంటే కూడా రారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే అనేవాడు ఏ పార్టీలో ఉన్నా నియోజకవర్గ ప్రజల సమస్యల మీద దరఖాస్తులు ఇచ్చేటువంటి అధికారం తీసుకునే హక్కు తీసుకునేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉండాలి కన్సర్న్ మినిస్టర్స్ ఉండాలి మీకు తెలిసేలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిస్తే కథమేగా ఇది అనుమానాలే రేకెత్తి అంటే ముఖ్యమంత్రిని ప్రతిపక్ష ఎమ్మెల్యే కలవకూడదు అన్నటువంటి ఇనుపకంచ వేసినాడు కేసీఆర్ మంత్రుల దగ్గరికి పోతే మా చేతులు ఏముంది నీకు తెలియదా మా చేతులు ఏముంటుంది నువ్వు ముఖ్యమంత్రి గారికి పోని వాళ్ళంటారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయేది లేదు మంత్రుల దగ్గర దరఖాస్తు ఇచ్చేది లేదు మమ్మల్ని అధికారులు దేకేది లేదు అందుకనే మీరు రాజగోపాల్ గారు రాజీనామా సందర్భం ఏమన్నా చూసినాము మీరు రాజగోపాల్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల కాలం పాటు తనను అవమానపరిచినప్పుడు తనను అవమానపరిచినట్టు భావించలే మునుగోడు ప్రజానికాన్ని అవమానపరిచినట్టుగా తనకు పని చేయకపోతే మునుగోడు ప్రజలకు పనిచేయనట్టుగా అభివృద్ధి అంటే మునుగోడు ప్రజలకు అభివృద్ధి జరగనట్టుగా భావించిన కాబట్టి కదా తాళలేకపోయింది ఇలా నేను గెలిచి వచ్చిన తర్వాత దొడ్డిదారణ గెలిచినోడు వాళ్ళను వాళ్ళకు ముందు 2 పోలీసు వ్యాన్లు వెనుక ముందు పోలీసు వ్యాన్లు పర్మిషన్లు ఇచ్చారు చేసి చిల్లర పని ఇలా నిజంగా చెప్తున్నా వాళ్ళు పోయే కాలం వస్తే వాడు ఆపలేడు నేను కేసీఆర్ నెత్తిలోనే శనుందని చెప్పిన నేను కేసీఆర్ నెత్తిలో శనుందని చెప్పిన నేను 100% కదా ఇవాళ ఈ వెకిలి మకిలి చేష్ట ఏదైతే చేసిండో ప్రగతి భవన కేంద్రంగా స్కెచ్ చేసి ఈటల ల్యాండ్ని అభాసపాలు చేయాలని చెప్పి చేసిండో నా నియోజకవర్గ ప్రజానికి అంతా కూడా ఇంత అన్యాయం ఉంటుంది ఆ బిడ్డని పాపం ఇంత ఇబ్బంది పెడుతుండ్రా ఏం చేస్తుండ్రా ఆ బిడ్డడు ఏం చేస్తుండ్రా ఆ విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాడు గా విఆర్ఏల గురించి మాట్లాడుతున్నాడు విఆర్ఓల గురించి మాట్లాడుతున్నాడు ఆయన విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన జీతాలు ఉద్యోగులకు రావట్లేదని చెప్పి బాధపడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన 20 ఏళ్ళు ప్రజల పక్షాన కొట్టాడిన బిడ్డ ఆయన మా రైతులకు రుణమాఫీస్తలు ఏం చెప్పి అడుగుతున్నాడు ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి నేనేం అడుగుతున్నా 50 నెలలకే పెన్షన్ ఇస్తానని చెప్తే ఎందుకు ఇస్తలేవు ముఖ్యమంత్రి చెప్పి అడుగుతుంది తప్ప 65 సంవత్సరాలు గడిచిన పెన్షన్ వస్తలేదని అడుగు తప్ప భర్తలు చనిపోయిన మహిళలకు దరఖాస్తులు పెట్టుకున్న 3 ఏళ్ళ నుంచి పెన్షన్ వస్తలేమని తప్ప ఏం తప్పు చెప్పండి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పిన ఇస్తలేవని తప్ప నేను అడుగుతుంది ఏంటిది నేను అడుగుతున్నా సరే మా వాళ్ళు మా హుజూరాబాద్ ప్రజలు చాలా విజ్ఞులు గొప్పవాళ్ళు వాళ్ళు మంచేందో చెడేందో అర్థం చేసుకునే తత్వం ఉంటుంది ఇవాళ వాళ్ళు చేసినటువంటి చిల్లర వేషం ఏమవుతుందో వాళ్ళకే బెడిచి కొట్టింది తప్ప వాళ్ళే ఆభాస పని తప్ప మాలాంటోళ్ళకి ఏమవుతుంది నేను ఇంతమంది చెప్పిన మాలాంటోళ్ళ మీద ఏదైనా వేసే ప్రయత్నం చేస్తే అది మీ మీదనే పడుతుంది తప్ప మా మీద పడేటువంటి ఆస్కారం లేదు అది సూర్యుని మీద వేసినట్టే
అవును వారి జైనింగ్ ఉంది 21st నాడు వారు ఆ టైం ఇచ్చినట్టుంది అందుకే వారు ప్రకటించినట్టున్నది ఆ సభలో ప్రజల సమక్షంలో వారు జైన్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది వారితో పాటుగా ఇంకా కొంతమంది ఆల్రెడీ రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు కదా మా రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తున్నారు మా ప్రదీప్ రావు గారు రాజీనామా చేస్తున్నారు తర్వాత ఇవాళ దాసశ్రావణ్ గారు రాజీనామా చేస్తున్నారు మురళీ యాదవ్ గారు రాజీనామా చేస్తున్నారు ఇంకా చాలామంది ఇంకా 21 తారీఖు చాలా ఎక్కువ రోజులు కాబట్టి ఇంకా 10 మంది 20 మంది రాజీనామా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ అదే వేదిక మీద జైనేటువంటి ఆస్కారం ఉంది ఇక జడ్పీటీసీ స్థాయి ఎంపీపీ స్థాయి అయితే వందల సంఖ్యలో ఉన్నారని చెప్పిన మేము సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళందరూ మండల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో అక్కడ జైన్ చేసుకుంటూ మా విశ్వేశ్వర సాబు వారో దిక్కు జైన్ చేస్తున్నాడు మా రవీంద్ర సాబు వారో దిక్కు ఇట్లా మా నాయకులంతా మా మా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి ఎక్కడో అక్కడ చేసుకుంటున్నారు మా అధ్యక్షుడు బండి సంజయ్ గారి పాదయాత్ర సందర్భంగా వారు ఎక్కడ ఉంటే అక్కడ వారు కూడా జైన్ చేసుకుంటూ పోతున్నారు జైనింగ్స్ అనేది రొటీన్గా అయిపోతున్నాయి మేము అంటే పెద్ద ఎత్తున అయిపోతా ఉన్నాయి